హలో అండి, వెల్కమ్ టు ఎంఎస్ స్టిచ్చింగ్. ఆది డ్రెస్తో ఫ్రాక్ టాప్ అండి, చాలా ఈజీగా ఉంటుంది. 2 మీటర్లు అయితే సరిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది లుక్ కూడా. మీ దగ్గర మీ ఆల్తి ప్రకారం అయితే ఫస్ట్ కొలత అయితే పెట్టేసుకోండి. మీ దగ్గర లాంగ్ ఫ్రాక్ ఉంటే లాంగ్ ఫ్రాక్ తీసుకోండి, లేదా నార్మల్ టాప్ అయినా తీసుకోండి. నేనైతే చెస్ట్ లూజు అలాగే నడుము లూజు రెండు అయితే కొలుచుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఆల్త లేకున్నా పర్లేదు, నేను చెప్పిన ప్రకారంగా మెజర్మెంట్ తీసేసుకొని కట్ చేసుకున్నారు అంటే 2XL సైజ్ వరకు ఈజీగా అయితే సరిపోతుందండి. ఇది వచ్చేసి 2 మీటర్ల లైనింగ్ క్లాతు. ఇలా 2 మీటర్ల లైనింగ్ క్లాత్ని ఇలా హోల్ చేసేసుకొని ఇలా సెంటర్లో గున మళ్ళీ ఒకసారి అయితే మడత వేసుకోండి. ఇలా 4 మడతల మీద లైనింగ్ క్లాత్ని అయితే హోల్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత షోల్డరు నెక్ చంక అయితే డ్రా చేసుకుందాము. నేనైతే బోట్ నెక్ పెడుతున్నానండి. బోట్ నెక్ కోసము 6 ఇంచుల వరకు అయితే మొత్తము నెక్ షోల్డర్ అయితే డ్రా చేసుకుంటున్నాను. 6 ఇంచుల వరకు డ్రా చేసుకున్న తర్వాత 3.5 వరకు ఒక డ్రా చేసుకుంటున్నాను. నెక్ కోసము 3.5, షోల్డర్ వచ్చేసి 2.5, డౌన్ వచ్చేసి 4 వరకు ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకొని బాక్స్ టైప్లో నెక్స్ట్ వచ్చేసి రౌండ్ షేప్ అయితే గీస్తున్నాను అన్నమాట. మీ ఇష్టం, మీరు రౌండ్ అయినా గీయండి లేదా స్క్వైర్ అయినా పెట్టేసుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ చంక అండి. చంక్ వచ్చేసి 6.5 వరకు డ్రా చేసుకున్నాను. 1 ఇంచ్ పైకి డ్రా చేసుకొని చంక కర్వ్ అనేది రౌండ్గా తీశాను. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ లూజ్ అండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 12 వరకు డ్రా చేశాను. నడుము లూజ్ వచ్చేసి మనకు 16లో 2 మడతల మీద డ్రా చేసుకొని ఇలా క్రాస్గా అయితే లైన్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. పైన చెస్ట్ లూజ్కి కింద నడుము లూజ్కి 1-2 ఇంచులు డౌన్ చేసుకున్నాము అంటే కరెక్ట్గా సరిపోతుంది. పైన చెస్ట్ లూజ్ వచ్చేసి 12 పెట్టుకున్నామంటే కింద 10 పెట్టుకోండి. పైన 14 పెట్టుకున్నామంటే కింద 13, అలా 1/2 ఇంచ్ 1 ఇంచ్ తగ్గించుకొని డ్రా చేసుకోండి. ఇలా క్రాస్గా డ్రా చేసుకున్న దాన్ని మనము నీట్గా కట్ చేసుకుందాము. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి. 2 మీటర్ల క్లాత్తోనే ఎంతో అందమైన ఫ్రాక్ టాప్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా క్రాస్గా అయితే కట్ చేసుకోండి. కింద వైపు ఉన్న లైనింగ్ క్లాత్ అనేది సైడ్కి వచ్చేసరికి ఫ్రంట్ కన్నా 1-2 ఇంచులు పైకి కట్ చేసుకున్నాము అంటే షేప్ అనేది చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడైతే లైనింగ్ కట్ చేసాం కదా, నెక్స్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకుందామండి. షోల్డర్స్ దగ్గర పైన బ్యాక్ ఫ్రంట్ సపరేట్ అనేది చేసేసాను. ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ అండి. మెయిన్ క్లాత్లో 1 సైడ్ హ్యాండ్స్ కోసం అనేది క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను. నేనైతే క్లాత్ను బట్టి అంటే నార్మల్గా ఎల్బో హ్యాండ్స్ కానీ లేదా కొంచెము పఫ్ బొగ్గ హ్యాండ్స్ కానీ పెడదాం అనుకుంటున్నాను. క్లాత్ను బట్టి పెడతాను నేను ఏదో ఒక హ్యాండ్ అయితే ఖచ్చితంగా. ఈ మిగిలిన క్లాత్ని ఇలా హోల్ చేసేసుకొని మనము లైనింగ్ అయితే ఎలా 4 మడతల మీద హోల్ చేసుకున్నామో మెయిన్ క్లాత్ కూడా అలా 4 మడతల మీద పెట్టేసుకొని అదే లైనింగ్ని ఈ మెయిన్ క్లాత్ పైన పెట్టేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలండి. నాకైతే ఎంత లెంత్ కావాలో అంత లెంత్ వరకు పెట్టేసుకొని పైవైపు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పైన పట్టి వచ్చింది కదా, ఆ పట్టి దగ్గర కొంచెం అయితే క్లాత్ అయితే కట్ చేసుకొని లైనింగ్ చుట్టూ 1-2 ఇంచులు 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్లు చూసుకొని క్లాత్ అనేది ఇలా నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. చూడండి, సైడ్కి వచ్చేసరికి క్లాత్ మెయిన్ క్లాత్ ఎంత ఉంటే అంత వదిలేసుకొని నేను చివరి వరకు అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్నప్పుడే మనకు మెయిన్ క్లాత్ అనేది గోల్ వస్తుంది. లైనింగ్ క్లాత్ గోల్ అనేది తక్కువ ఉంది కదా. మనము స్టిచ్చింగ్లో ఎలా చేసుకోవాలి స్టిచ్చింగ్ అనేది చూపిస్తానండి. 2 సపరేట్గా చేసినప్పుడే గోల్ అనేది చాలా నీట్గా అయితే వస్తుంది. ఇలా క్లాత్ అనేది మెయిన్ క్లాత్ కట్ చేసుకోండి. మనము నడుము దగ్గర ఒక చిన్న కచ్చ అయితే పెట్టేసుకుందాము. ఇలా పెట్టుకున్నప్పుడే మనకు స్టిచ్చింగ్ ఎంతవరకు చేసుకోవాలి అనేది ఈజీగా అర్థమవుతుంది. ఇలా చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు అయితే జాయింట్ చేసుకోండి. నేనైతే లైనింగ్ క్లాత్ను నెక్ దగ్గర కుట్టి తిరగదిప్పేశాను. బ్యాక్ ఫ్రంట్ రెండు అలా అయితే చేసేసానండి. బ్యాక్ సైడ్ బంద్ కోసం అయితే 2 థ్రెడ్స్ని అయితే కుట్టి పెట్టేశాను. ఇలా
బ్యాక్ ఫ్రంట్ లైనింగ్ క్లాత్లు అతికేసిన తర్వాత నడుం దగ్గర వరకు ఎక్స్ట్రా క్లాత్ తీసేసి ఇలా సైడ్కి అయితే కట్ చేసుకుంటున్నాను. మనకు గోల్ రావాలి కదా, దానికోసం అనేసి జస్ట్ నడుం వరకే ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేయండి, మిగిలిన క్లాత్ అంతా అలాగే ఉంచుకోవాలి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసిన తర్వాత జస్ట్ నడుమ దగ్గర నుంచి స్ట్రైట్గా కాకుండా ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసామంటే గోల్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. బ్యాక్ ఫ్రంట్ రెండు సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. నేను ఫ్రంట్ నెక్ దగ్గర కొంచెం వీ షేప్ అయితే ఇచ్చానండి. చూడ్డానికి ఫ్రంట్ బ్యాక్ సేమ్ అయితే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు కదా, బ్యాక్ ఎలా ఫ్రంట్ ఎలా అనేసి. అలా కాకుండా ఫ్రంట్ సైడ్ కొంచెం డిజైన్ అయితే ఇచ్చాను. లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆల్రెడీ మీరు తమ్మిళ్ళో చూసారు కదా టాప్ అనేది, మీకు జస్ట్ ఐడియా కోసం అండి. ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చూపించేస్తాను స్టిచ్చింగ్. ఇలా సైడ్లో కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్యాక్ ఫ్రంట్ రెండు క్లాత్లకైతే పైన షోల్డర్స్ అనేది జాయింట్ చేసేయండి. ఇది కొంచెము క్లాత్ అనేది కుచ్చుకుంటుందండి, దానికోసమే నేను షోల్డర్స్ అనేది జాయింట్ చేసి ఓవర్లాక్ అనేది వేస్తాను. హ్యాండ్స్ వచ్చేసి ఇలా బుగ్గ హ్యాండ్స్ పెట్టానండి, కొంచెము లెంతీగానే పెట్టానన్నమాట, పొడవు ఎక్కువతోనే బెలూన్ హ్యాండ్స్ లాగా స్టిచ్చింగ్ చేశాను. లైనింగ్ క్లాత్ తక్కువ వచ్చింది నా దగ్గర, వేస్ట్ కలర్ బ్లూ క్లాత్ ఉంటే లోపల సైడ్ అయితే అది వేసేసి హ్యాండ్స్ అనేది రెడీ చేసుకున్నాను. ఇప్పుడు షోల్డర్స్ కూడా స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ స్టిచ్చింగ్ అండి. మీరు నార్మల్ హ్యాండ్ ఎల్బో హ్యాండ్స్ అయినా సరే, ఇలా బుగ్గ హ్యాండ్ అయినా సరే షోల్డర్ సెంటర్ నుంచి పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నారు అంటే స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు అటు ఇటు కాకుండా స్టార్టింగ్ నుంచి పెట్టారు అంటే చంక వైపు హ్యాండ్ క్లాత్ అనేది లాగడము ఇట్లా గుంజడం లాగా ఉంటుంది, ఫిట్టింగ్ అనేది నీట్గా ఉండదన్నమాట. కొంచెం ఇలాంటి కుచ్చు పెట్టిన హ్యాండ్స్ అయితే షోల్డర్ సెంటర్ నుంచి హ్యాండ్ అనేది జాయింట్ చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ ఒకసారి చేశాను, క్లాత్ అనేది తిప్పి వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే ఇటు సైడ్ నుంచి ఒక స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను. రెండు హ్యాండ్స్ ఇలాగే స్టిచ్చింగ్ వేసుకొని ఓవర్లాక్ అనేది చేస్తానండి. చెప్పాను కదా క్లాత్ అనేది కొంచెం కుచ్చుకుంటుంది అనేసి, ఇలా ఓవర్లాక్ చేసేసుకుంటాను. రెండు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి, ఓవర్లాక్ గురించి చేశానండి. ఇప్పుడు అసలైన ప్రాసెస్, మనము ఫ్రాక్ అంతా స్టిచ్చింగ్ చేసాం కదా, ఇప్పుడు ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి. ఇలా హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయిపోయాయి. నేనైతే సైడ్లో ఫస్ట్ బ్యాక్ సైడ్కి బందెల్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నానండి. నడుము దగ్గర కన్నా ఒక 5 ఇంచెస్ పైకి అయితే అలాగ పెట్టేసుకొని రెండు సైడ్లో ఇలా బంధన్ అనేది స్టిచ్చింగ్ చేసేసాను. తర్వాత బంధన్ అనేది బ్యాక్ సైడ్ ఇలా ముడి వేసేస్తున్నానండి, స్టిచ్చింగ్లో పడకోకుండా థ్రెడ్ అనేది, దానికోసం అనేసి బంధన్ ఇలా ముడి వేసేసుకుంటున్నాను. లూజ్గా వేసుకోండి, ఎంత లూజ్గా ఉంటే మనకు అంత మేలు. టైట్గా వేసుకున్నారంటే కుట్టు వేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ బ్యాక్ ఫ్రంట్ రెండు పట్టేసుకొని చివరిలో ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా చివరిలో సమానంగా పట్టుకొని స్టిచ్చింగ్ వేసుకున్నారు అంటే మెజర్మెంట్ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. కుట్టు వేసేటప్పుడు కూడా తేడా అనేది రాదు. కొందరు అడుగుతూ ఉంటారన్నమాట బ్లౌజ్ స్టిచ్చింగ్లో, నన్ను చాలామంది అదే కంప్లైంట్ అడుగుతారు, అక్క మేము స్టిచ్చింగ్ చేస్తాము కానీ లాస్ట్లో జాయింట్ వేసేటప్పుడు చంక వైపు బుగ్గలాగా వస్తుంది, చంచులు ఉన్నట్లు ఉంటాయి బ్లౌజులు అనేది, ఫిట్టింగ్ నీట్గా ఉండడం లేదు, కారణం ఏంది అనేసి. ఇలా చివరిలో ఫస్ట్ స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాము అంటే సమానంగా మళ్ళీ మనం మెజర్మెంట్ ప్రకారము స్టిచ్చింగ్ వేసుకున్నాము అంటే కరెక్ట్గా వస్తుందండి. అలా కాకుండా వేయడం వేయడమే డైరెక్ట్ మనం మెజర్మెంట్ పెట్టి వేసాము అంటే హెచ్చు తగ్గులు లోపలికి బయటకు వచ్చినప్పుడు స్టిచ్చింగ్ అనేది నీట్గా ఉండదండి. దానికోసము స్టార్టింగ్లో వేసుకునేటప్పుడే చివరిలో ఒక కరెక్ట్ స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. మీకు చూపిస్తున్నాను కదా, నేను ఫస్ట్ నడుం దగ్గరికే స్టిచ్చింగ్ అనేది క్లాత్ వేసాను. మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ సపరేట్ సపరేట్గా జాయింట్ అనేది చేస్తున్నానండి. నడుము దగ్గర వరకు రెండు సమానంగా వేసాను, నడుము దగ్గర నుంచి కింద గోల్ వరకు క్లాత్ అనేది సపరేట్ సపరేట్గా స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను. గమనిస్తూ చూసుకుంటూ జాగ్రత్తగా అయితే వేసుకోండి. చివరిలో స్టిచ్చింగ్ అనేది సమానంగా వేసాను,
నడుము దగ్గర నుంచి కిందికి వచ్చేసరికి లైనింగ్ క్లాత్ని పక్కకు సర్దేసుకొని ఓన్లీ మెయిన్ క్లాత్ పైన స్టిచ్చింగ్ పడేలా చూసుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను. ఇలా వేయడం వలనే డ్రెస్ అనేది గోల్ చాలా బాగా కనపడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ లోపలికి తోసేసి లైనింగ్ క్లాత్ తీసేసుకొని లైనింగ్ క్లాత్ పైన ఒక స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను. ఫస్ట్ వేసుకునేటప్పుడే చివర్లో వేసుకోండి, తర్వాత మన మెజర్మెంట్ ప్రకారము ఎక్కడికి కావాల్సింటే అక్కడికి కొలత పెట్టేసుకొని ఈజీగా స్టిచ్చింగ్ వేసుకున్నాము అంటే పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేశాను. ఇప్పుడు తన ఆల్తి ప్రకారం నేనైతే స్టిచ్చింగ్ అనేది వేసేస్తానండి. నడుము దగ్గర వరకు సేమ్ వాళ్ళ ఆల్తి ప్రకారము చూసుకొని అలా మార్కింగ్ పెట్టేసుకొని మనము స్టిచ్చింగ్ అనేది వేయండి. నడుము వరకున అలా చూసుకొని స్టిచ్చింగ్ అనేది క్రాస్గా సైడ్కి వేసాము అంటే ఫ్రాక్ అనేది చాలా ఫిట్టింగ్ ఫినిషింగ్ చాలా నీట్గా అయితే వస్తాయి. నేను డ్రా చేసి చూపిస్తున్నాను చూడండి ఎలా వేసుకోవాలి కుట్టు అనేది. అలాగా సైడ్కి అయితే పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది ఒకటి రెండు మూడు స్టిచ్చింగ్లు వేసుకున్నాము అంటే టైట్ లూజ్కు ఎప్పటికైనా యూజ్ అవుతాయండి. కొంచెం టైట్ అయినప్పుడు ఇప్ప తీసుకోవచ్చు. ఇలా అటు సైడ్ ఇటు సైడ్ మన మెజర్మెంట్ చూసుకొని నేను గీసిన ప్రకారము స్టిచ్చింగ్లు అయితే వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత స్టార్టింగ్ హ్యాండ్ దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. మన ఆల్తి ఉంటుంది కదా, లెంత్ చూసుకొని లెంత్ చూసుకున్న ప్రకారం మనము మార్కింగ్ వేసాము. ఆ మార్కింగ్ ప్రకారము స్టిచ్చింగ్ అనేది వేసేసుకోండి. మీకు చెప్పాను కదా ఎలా స్టిచ్చింగ్ వేసుకోవాలి అనేసి, మార్కింగ్ పైన వేసుకోండి. టూ సైడ్స్ అలాగే వేసుకోవాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎంతో కొంత యూస్ఫుల్ అనిపిస్తే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ లైక్ అనేది నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా అయితే లైక్ చేయండి. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ వీడియోస్ ఐడియాస్ ఇంకా కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఇవే కాకుండా ఇంకా మంచి మంచి వీడియోస్ డ్రెస్ స్టిచ్చింగు అలాగే చాలా సింపుల్గా కుచ్చుల వీడియోస్ చాలా అయితే ఉన్నాయి, తప్పకుండా అయితే చూడండి. ఇలా నీట్గా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి డ్రెస్ని అయితే మనము మన ఆల్తి మెజర్మెంట్ ప్రకారము కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి సరి చూసుకోండి. కరెక్ట్గా ఉంటే ఏం పర్లేదు, లేదు అంటే నడుము దగ్గర నుంచి చూసుకొని నడుము దగ్గర టైట్ కావాలంటే నడుము దగ్గర వేసుకోండి, లేదా చెస్ట్ దగ్గర లూజ్ ఉంటే చెస్ట్ దగ్గర వేసేసుకోండి. ఇలా వేసుకున్నాము అంటే ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంతో అందమైన డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి, డ్రెస్ అనేది చాలా అంటే చాలా బాగుంది కదా. మామూలుగా మనిషే వేసుకొని తిరిగి చూపిస్తే చాలా బాగుంటుంది. ఇది నేను బొమ్మకు వేశాను కదా, అందుకు నేను పట్టుకొని చూపిస్తేనే మీకు అర్థమవుతుంది గోల్ అనేది ఎలా వచ్చింది అనేసి. కింద ఇలా అయితే ఓవర్లాక్ చేశాను. చూడండి ఫ్రాక్ అనేది ఎలా ఉందండి, తప్పకుండా నచ్చితే కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం మటుకు మర్చిపోద్దండి ఫ్రెండ్స్, మీ లైక్ అనేది నాకు చాలా అంటే చాలా మోటివేషన్ ఇస్తుంది. ఒకసారి కింద ఉన్న పెట్టి చూపిస్తాను చూడండి గోల్ అనేది ఎలా వచ్చిందో. సపరేట్ సపరేట్ స్టిచ్చింగ్ వల్ల గోల్ అనేది చాలా బాగా వచ్చేసింది.